అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. ఈరోజు నేను చేప జన ఉంటుంది కదండి అది చేస్తున్నాను ఫ్రై. ఈరోజు చేప తీసుకొచ్చామండి, దానిలో జన వచ్చింది అందుకని మీకు చూద్దామని ఫ్రై చేస్తున్నాను. చేప జన అండి, ఒక పావు కేజీ ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు కారం, పసుపు, పచ్చిమిర్చి రెండు, కొన్ని ఉల్లిపాయలండి, ఒక సగం ఉల్లిగడ్డ సగం కట్ చేసి పెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇది కరివేపాకు, కొత్తిమీర అండి, మనం ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి, ఉప్పు రుచికి సరిపడ. ఇప్పుడు ఇది కడిగానండి, నీట్గా కడిగి పెట్టాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం, ఉడకబెట్టి చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పోసానండి ఒక చెంబు నిండా. దానిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. వాటర్లో కొంచెం చూడండి, ఇంతే వేస్తున్నాను పసుపు. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి జన, ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల ఈ చేపల కూర, చేప జన ఉంటుంది కదండి అది స్మెల్ రాదు, అందుకని చెప్పి కొంచెం ముందు మనం వేడి నీళ్ళు వేసి ఉడకబెడదామండి. తర్వాత తీసి చూపిస్తాను మీకు ఉడకబెట్టేది. తర్వాత తీసి ఫ్రై చేసుకుందాం. నీటి కడిగి పెట్టానండి. ఎందుకంటే ఉడకబెట్టడం వల్ల మనకి చెదిరిపోకుండా వస్తుంది. చూడండి వాటర్ వేడయ్యాయి, చూపిస్తున్నాను ఉడుకుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికినాక వాటర్ తీసేసి పక్కకు పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూద్దామండి ఒకసారి. చూడండి చక్కగా ఉడికిపోయింది, తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. నీళ్ళన్నీ వంపేసుకుందామండి, వంపేసి ఫ్రై చేసుకుందాం. చూసారండి చక్కగా వాటర్ అన్నీ వంపేసుకున్నాను, పొడి పొడలాడుతుంది. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుందాం. బాండిల్ పెడుతున్నాను, స్టవ్ వెలిగించానండి, బాండిల్ పెట్టాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైంది, ఉల్లిపాయలు వేస్తాం. పెద్ద ఉల్లిపాయ అండి, సగం వేస్తున్నాను. ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. రెండు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈరోజు జన చూపించడానికి కూడా ఒక చిన్న కారణం ఉందండి. ఈరోజు చేప తీసుకురావడానికి నేను కూడా వెళ్ళానండి. అక్కడ చాలామంది చేప కట్ చేయగానే జన రాగానే మాకు ఇది చేసుకోవడం రాదని చెప్పేసి అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దాన్ని చూసిస్తే కొంతమందికి పనికి వస్తుంది అన్నట్టుగా నేను కూడా ఇది చేసి చూపిస్తున్నాను అండి.
ఇది ఎట్లా చేసుకోవాలో అదొక సీజన్లోనే దొరుకుతాయండి చాప గుడ్లు కూడా తక్కువ అందుకనే దొరికినప్పుడు మనం తప్పకుండా వినియోగించుకోవాలి కాబట్టి ఇది అందరికీ యూస్ అవుతుందేమో అన్నట్టుగా నేను చేస్తున్నానండి అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి పసుపు కారం ధనియాల పొడి మూడు వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఫ్రై మీరు ఎప్పుడు చేసుకోకుంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈసారి మీరే చాప గుడ్డు కావాలని చెప్పి మరీ తీసుకొచ్చుకుంటారు ఒకసారి తిని చూస్తే అంత టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి అండి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఒకసారి తీసి చూద్దామండి ఇంకా అండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది అందరు బాగా ఇష్టంగా తింటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయిపోయిందండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు అంతే అండి రెడీ అయిపోయింది చాప జన ఓకే అండి రెడీ అయిపోయింది బంద్ చేస్తున్నాను చూడండి చాప జన రెడీ అయిపోయింది వేడివేడిగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్